हाय फ्रेंड्स, वेलकम टू श्री वंटिल्लु। ई रोज नेनु चेयबोये रेसीपी पनीर बुर्जी। ई पनीर बुर्जी रेसीपी मनकि एंतो टेस्टीगा उंटुंदंडि। अलागे दीनि मनं कुल्चाल्लो स्टफिंग ला चेसुकोवच्चु, अलागे बटर नान्स लो कूडा तिनोच्चु। सो इंत टेस्टी अयिन रेसीपीकि कावाल्सिन इंग्रीडियंट्स पनीर बुर्जी, दींट्लो नेनु प्रिपेर चेसिनदंडि। इदि एला प्रिपेर चेयालो कमिंग वीडियोस लो अप्लोड चेस्तानु। बीन्स, कैरेट, कैप्सिकम, उल्लिपायलु, पच्चिमिर्ची मुंदगा पैन पेट्टि अंदुलो 3 स्पून्स आयिल वेसुकुन्नानंडि। आयिल हीट अयिन तर्वात 1 स्पून जीलकर्र वेसानु, अलागे हाफ कप उल्लिपायलु, उल्लिपाय मुक्कलु। इक्कड नेनु 2 उल्लिपायलु तीसुकुन्नानंडि, चाला सन्नगा कट चेसुकोंडि। कोंचेम करिवेपाकु, अवि कोंचेम फ्रई अव्वालि। इक्कड नेनु तीसुकुन्न रेसिपीकि एंतंत क्वांटिटी अंटे क्यापसिकम 2 तीसुकुन्नानंडि, क्यारेट 3 तीसुकुन्नानु, అలాగే బీన్స్ వచ్చి ఒక 10 తీసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, చాలా 1/4 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్, ఉల్లిపాయలు బాగా మగ్గాలి కదండి, దానికోసం మనం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కూర అనేది ఫస్ట్ టేస్ట్ ఉంటుందండి. ఏ కూరకైనా కొంచెం ఉల్లిపాయలు మగ్గిని తర్వాత క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ చాలా సన్న, ఇందులో వెజిటేబుల్స్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, మనకి చాలా టేస్ట్ వస్తుంది. అంటే పెద్ద పెద్దగా కంటే బుజ్జి అంటున్నాం కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకుంటేనే ఈ కూర స్పెషల్ అన్నమాట. క్యారెట్ కూడా మగ్గేలాగా మనం మూత పెట్టుకున్నాము. ఒక్కసారి 2 అలా తిప్పా నేను, అలా కలుపుకుని మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నేను బిఫోర్ వీడియోస్లో స్టఫ్డ్ కుల్చా ఎలా చేయాలో చెప్పాను కదా, అందులో ఇది స్టఫింగ్, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో మనం చపాతీలు చేసుకుని స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే చపాతీని రోల్స్లో చేసుకుని కర్రీ పెట్టుకోవచ్చు. బీన్స్ వేసుకున్నాను, క్యారెట్ మగ్గింది కదా, తర్వాత చాలా సన్నగా కట్ చేసిన బీన్స్ వేసాను. అలాగే స్ప్రింగ్ రోల్స్ కూడా చేశాను కదండి, స్ప్రింగ్ రోల్స్లో కూడా మనం ఈ కర్రీ స్టఫింగ్ పెట్టుకోవచ్చు. క్యాప్సికమ్, బీన్స్ మగ్గిన క్యాప్సికమ్ కూడా వేశాను, ఎందుకంటే ఇవి క్యాప్సికమును బీన్స్ చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను, క్యారెట్ మగ్గిన తర్వాత. సో చూసారా, మనకి కూర అంతా చాలా మగ్గింది, బాగా వచ్చింది. చాలా తక్కువ ఆయిల్తో ఎంతో హెల్దీ రెసిపీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్తో చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. బయట మీరు పన్నీర్ కొనుక్కొచ్చి దాన్ని గ్రేట్ చేసే బదులు ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో పన్నీర్ బుర్జీ వేసుకున్నాను, దాన్ని కొంచెంసేపు అలా కలుపుకోవాలి. చూసారా కూర అప్పుడే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, క్యారెట్ ఆరెంజ్ కలర్, వైట్ ఏమో పన్నీరు, అలాగే క్యాప్సికమ్ బీన్స్ వేసాం గ్రీనిష్గా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. అలా ఆ బుజ్జి మొత్తం కొంచెం గడ్డలుగా ఉందిగా, దాన్ని చిదుముకోవాలి అలా గరిటతో. అది కూడా కొంచెం మగ్గాలి, ఎందుకంటే పన్నీర్ ఓకే మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి బాగా మాడవసరం లేదండి, బాగా ఫ్రై అవసరం లేదు. చూసారా, మనం మూత పెట్టి అలా ఉంచడం వల్ల బాగా మగ్గిపోయింది. లాస్ట్లో కొంచెం కారం వేసుకున్నాను, 1/2 స్పూన్ వేసా. అలాగే కారంతో పాటు కొంచెం ధనియాల పొడి కొంచెం 1/4 స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర పొడి 1/4 స్పూన్. ఈ మొత్తం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం
కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక 10 మినిట్స్. చూసారుగా కూర ఎంత బాగుందో. చపాతీల్లో అలా నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా స్టఫింగ్ చేసుకుంటే మాత్రం చెప్పవసరం లేదు, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీ రెసిపీ ఎలా వచ్చిందో. అయిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో 1 స్పూన్ కసూరి మేతి అండి నేను బాగా నలుపుకొని అలా వేసుకున్నాను. ఎందుకంటే మనం తినేటప్పుడు కర్రీ అలా మధ్య మధ్యలో కసూరి మేతి కూడా తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారా మన పన్నీర్ బుజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. పైన గార్నిషింగ్ కోసం నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే మన వేడి వేడి పన్నీర్ బుజ్జీ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.